వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. స్థానిక మెట్లకూరు పరిధిలోని గోపాల్ నగర్ సమీపంలో ఉన్న బ్రహ్మానంద నగర్ కాలనీలో అభయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మెట్లకూరు పరిధిలోని గోపాల్ నగర్ సమీపంలో ఉన్న బ్రహ్మానంద నగర్ కాలనీలో అభయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్కై విజన్ న్యూస్ ఛానల్లో వస్తది. మండపస్థితాయి గ్రామ పాలనలో రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీగా సకినేటిపల్లి నిలవటం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9 కేటగిరీలలో ఎంపిక కాబడిన 13 ఉత్తమ పంచాయతీల సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు మెమోంటోలు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పాలనలో రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీగా సకినేటిపల్లి గ్రామం నిలవటం శుభ పరిణామమన్నారు. 1994 ఏప్రిల్ 24వ తేదీన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ జిల్లా స్థాయిలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయటం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంలో ఆదర్శ గ్రామాలుగా నిలిచిన గ్రామ పంచాయతీలను వివిధ అవార్డులతో సత్కరించుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. గ్రామస్థాయిలో అమల్లో ఉండే ప్రాచీన వ్యవస్థని దీనినే స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలని పంచాయతీరాజ్ అని పిలుస్తారన్నారు. ప్రస్తుతము ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, ఆర్పీకేలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. తద్వారా 10 మంది గ్రామ సహాయక సిబ్బంది అందుబాటులో రావటం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతం చెందుతుందని, జిల్లాలో 385 గ్రామాలు ఉన్నాయని, వాటిలో 13 గ్రామాలకు అవార్డులు రావటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, జిల్లా పంచాయతీ అధికారి ఎస్ మధుసూదన్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సరే
తాళ్ళరేవు గ్రామం కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మే నెల 1వ తేదీ నుండి వారం రోజుల పాటు కనుల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల పందిరాట కార్యక్రమం నిర్వహించి అనంతరం మొమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమేఖ్యంలో ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి బొంతు మోహన్ ఆకుల వెంకన్న సత్యనారాయణ శ్రీనివాస్ సూరిబాబు భూసారపు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. తాళ్ళరేవు గ్రామం కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మే నెల 1వ తేదీ నుండి వారం రోజుల పాటు కనుల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల పందిరాట కార్యక్రమం నిర్వహించి అనంతరం మొమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమేఖ్యంలో ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి బొంతు మోహన్ ఆకుల వెంకన్న సత్యనారాయణ శ్రీనివాస్ సూరిబాబు భూసారపు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం జంక్షన్ నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు గల రహదారి అద్వానంగా తయారయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుంకరపాలెం జంక్షన్లో స్వాగత ద్వారం వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు పడిపోవడంతో వాహనదారులు రోడ్డును తడుముకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ రహదారిపై చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. చీకటి సమయంలో కొత్తగా వచ్చేవారు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో రోడ్డుపై నీరు నిలిచిపోయి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అద్వానంగా తయారైన రహదారిపై దృష్టి పెట్టి కనీసము మరమ్మతులైనా చేయాలని వాహనదారులు వ్యాపారులు కోరుతున్నారు. రైసు మిల్లు జట్టు కార్మికులకు ఆర్డీఓ సమక్షంలో నూతన వేతన ఒప్పందం చేయాలని రైసు మిల్లు జట్టు కార్మిక సంఘం నాయకులు చీకట్ల వెంకటేశ్వర డిమాండ్ చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓకు కార్మిక డిమాండ్లు వినతి పత్రం అందజేశారు. మండపేట ఆలమూరు కపిలేశ్వరము కే గంగవరం మండలాల పరిధిలోని రైస్ మిల్లులో పనిచేస్తున్న జట్టు కార్మికులకు 2023 2025 రెండు సంవత్సరాలకు సంబంధించిన నూతన వేతనం ఒప్పందాన్ని కుదర్చాలని కోరుతూ రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు అనుబంధ సంస్థ రైలు మిల్లు జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వ హయాంలో కార్మికుల హక్కులు సౌకర్యాలు మాయమైపోతున్నాయని జట్టు కార్మికులు మిల్లు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా దోపిడీకి గురవుతున్నారని అధికారులు యాజమాన్యాలకు లొంగిపోయి కార్మికులను గాలికి వదిలేశారని కార్మికుల రక్తమాంసాలతో యాజమాన్యాలు కోట్లు సంపాదిస్తూ కార్మికులకు అతి తక్కువ కూలీ రేట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో రైస్ మిల్లు కార్మికులు నాయకులు గునిశెట్టి నాగేశ్వరరావు సూరంపూడి గంగరాజు కుప్పిశెట్టి రాంబాబు కంబాల సతీబాబు భీమశంకరం సాక నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విలేకరి మిత్రులకి ప్రజలకి అధికారులకి తెలియజేయండి ఏమంటే మండపేట ఆలమూరు కపిలేశ్వరపురం కే గంగవరం ఈ మండలాల్లో దాదాపు 80 వరకు ట్రేడింగ్ నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానికం కార్మికులు పొట్టగడవగా పనిచేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రైస్ మిల్లు ఈరోజు చూసినట్టయితే ఇది ఇండియాలో ఉన్నట్టుగా లేదు, భారత రాజ్యాంగం కింద ఉన్నట్లేదు, చట్టాల కింద ఉన్నట్లేదు, ఇది పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు. సంబంధిత లేబర్ డిపార్ట్మెంట్లు ప్రతి మిల్లుకి సందర్శించి కార్మికులకి యాజమాన్యాలు ఎంత కూలీ ఇస్తున్నారో ఆ తీసుకున్న కూలీ ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల శ్రమకు తగినటువంటి వేతనం వస్తుందా లేదా అనేది లేబర్ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది, కాపాడతలేదు. ఇక ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. తీరా చూస్తే ఈ ప్రభుత్వాలు జగన్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఉందని చెప్తా ఉంది. నిత్య కళ్యాణం పచ్చతూర్ణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24 నుండి 28 వరకు ఈ ఉత్సవాలు శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో సుమారు 15 మంది ఋత్వికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి రోజు ఉదయం కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షధారణ, స్వామివారికి అమ్మవారికి అభిషేకము, పసుపు కొట్టుట వధూవరులను చేశారు. ఉత్సవమూర్తుల దాత జంపన రామకృష్ణరాజు స్వామివారికి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణము, భద్రపీఠంపై ఊరేగింపు, ఎదురు సన్నాహము, ద్వాదశ ప్రదక్షిణ అనంతరం కళ్యాణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, పచ్చిపూల అలంకరణ, భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రెండవ రోజు కార్యక్రమాలు శ్రీ స్వామివారి ఆలయంలో, మంగళవారం రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయము గవ్యమతము, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, ప్రధాన కలశారాధన, స్వామివారికి అమ్మవారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమము, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ధర్మకర్తల మండల సభ్యులు వలవల రామకృష్ణ, దండ వీరభద్రరాజు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ కొలిశెట్టి గంగబాబు, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓల మాజీ రాష్ట్ర అధ్యక్షులు దివంగత భక్తవత్సల నాయుడు ద్వితీయ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల విఆర్ఓల గౌరవ అధ్యక్షులు మద్దాల బాపూజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక విఆర్ఓ సంఘాలను ఒకే సంఘంగా ఐక్యం చేసి ప్రభుత్వానికి రెవెన్యూ శాఖలోని విఆర్ఓల సమస్యలు తెలియజేసిన నాయకుడు భక్తవత్సల నాయుడు అని ఆయన సేవలను కొనియాడారు. విఆర్ఓలకు రికార్డు అసిస్టెంట్ స్కేల్ నుండి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ సాధించిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి డి కృష్ణ, సాయి, మాజీ కార్యదర్శి పెంకే సత్యనారాయణ, రామచంద్రపురం మండల అధ్యక్షులు పంపన విష్ణుమూర్తి, కోశాధికారి జుత్తుక మాధవస్వామి, నాయకులు శ్రీనివాసరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. విఆర్ఓలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలో విఆర్ఓలకి జీతాలున్నాయి అనేది కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో, కేరళ, ఇలా 6-7 రాష్ట్రాల్లో విఆర్ఓల యొక్క సమస్యల మీద అధ్యయనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో విఆర్ఓలకు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ జీతాలు ఉన్నాయని
భావించి ప్రతి రాష్ట్రంలోనూ పిఆర్సి తత్తర ఇతర కార్యక్రమాల సందర్భంగా విఆర్ఓలకు వేతనాలు పెరుగుతుంటే మన రాష్ట్రం మాత్రం విఆర్ఓలకు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయని కేరళ గాని మధ్యప్రదేశ్ గాని మహారాష్ట్ర గాని రాష్ట్రాల్లో ప్రస్తుతం విఆర్ఓలకు సూపర్డెంట్ స్కేలు సూపర్డెంట్ వేతనాలు ఉంటున్నా మనకి ఇంకా విఆర్ఓలకు రికార్డెడ్ స్కేల్ ఉండడం ఏంటని చెప్పేసి వారు పిఆర్సి అధ్యయన కమిటీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పిఆర్సి కమిటీలో మన విఆర్ఓల జీతాన్ని రికార్డెంట్ స్కేల్ నుంచి సీనియర్ అసిస్టెంట్ స్కేల్కి వారు జూనియర్ అసిస్టెంట్ స్కేల్కి మనం సాధించాలన్న ఆయన కలను నెరవేర్చేదానికి ఎంతో శ్రమించారు. ఆ రకంగానే పిఆర్సీలో మనకి జూనియర్ అసిస్టెంట్ స్కేలు యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువే ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కవల గణపతి అమ్మవారికి గజమాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో ప్రతి ఏటా అమ్మవారికి కవల గణపతి గజమాలను అలంకరిస్తున్నారు. రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా పెద్ద జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి వేషధారణలు, గరగ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేసిన తనకు నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రేమాభిమానాహాలు చూపించి ప్రమాణ స్వీకారం విజయవంతం చేసినందుకు కుడుపూడి శివనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సోమవారం పీమల్లవరం గ్రామంలో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై ప్రజలకున్న అభిమానం నేను మరవలేనన్నారు. వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు.
ముమ్మిడివర మార్కెట్ కమిటీ చైర్మన్ గా శాసనసభ్యులు పన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేసిన తనకు నియోజకవర్గంలో ప్రజలు నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రేమాభిమానాలు చూపించి ప్రమాణ స్వీకారం విజయవంతం చేసినందుకు కురుపూడి శివనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సోమవారం పీమల్లవరం గ్రామంలో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై ప్రజలకున్న అభిమానం నేను మరవలేనన్నారు. వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. అలాగే గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్బిడిసులకు ఎంపీడిసులకు ఎంపీపీలకు అలాగే సర్పంచులకు అలాగే పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సీఎంగా బీసీ సామాజిక వర్గాలను గుర్తించి బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలి, వాళ్ళని కూడా రాజకీయంగా పైకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి మనసున్న మహారాజు, మంచి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా మరి యానవ నుంచి కొంతమంది సోదరులందరూ కూడా నా ఎంట నడిచి నా ఇంటి దగ్గర నుంచి నిన్న కార్యక్రమం పూర్తయ్యే వరకు దగ్గర ఉన్నటువంటి యానవలో ఉన్నటువంటి మా సోదరులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే తాళ్ళూరు మండలంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఇంటి దగ్గర నుండి నాకు కార్యక్రమం ముగిసే వరకు నా ఎంట నడిచినటువంటి పేరు పేరిన ప్రతి ఒక్కరికి, అలాగే మాకు అత్యంత సన్నిహితుడు సింతలపాటి శ్రీనివాసరావు గారు నిన్న ఉదయం నుండి నన్ను దగ్గరుండి నడిపించినటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఐపోలవరం మండలం నుంచి పెద్దలు అందరూ కూడా వచ్చారు, ముమ్మడవరం మండలం నుంచి, కాటగూరం మండలం నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా నన్ను నా వెనక నా ముందు మీరే ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో ఎక్కడైనా కవులు చెప్పే సందర్భంలో కానీ నా వల్ల ఏదైనా తప్పులు జరిగినా పొరపాట్లు జరిగినా అది నాకు కావాలని చేసింది ఏమి ఉండదు. ఇందులో ఎక్కడైనా ఓవర్లుక్లో నేను మర్చిపోయి కొంతమందికి చెప్పలేకపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా నేను ఒకటే అడుగుతాను, పెద్ద మనసు చేసుకుని నేను పేరు పేరున మిమ్మల్ని అందరినీ నా వల్ల తప్పు జరిగిన క్షమించమని మిమ్మల్ని అందరిని కోరుతూ ఉన్నాను. అలాగే మరి మీ అందరి అభిమానం మీ అందరి అభిప్రాయతకి నేను కృతజ్ఞతనే ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి నేను చేసే కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా చేసి నన్ను ప్రజలకి నా విషయాలు తెలిసేలా చేసినటువంటి మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఎంపీపీ పాము నాగవేణి చిట్టిబాబు మరియు సచివాలయ కన్వీనర్ సాగి సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు, వార్డు మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఎంపీపీ పాము నాగవేణి చిట్టిబాబు మరియు సచివాలయ కన్వీనర్ సాగి సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు, వార్డు మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థ ఇలా ఏర్పడడం వల్ల అందరికీ కూడా చాలా శుభ చూసుకో అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ కార్యదర్శి కూడా తాళ్రే మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులను పొందిన గ్రామ పంచాయతీల సర్పంచులను ఘనంగా సత్కరించారు. తాళ్రే మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులను పొందిన గ్రామ పంచాయతీల సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, జిల్లా పరిషత్ సభ్యులు సాగర్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు దున్న జనార్దనరావు, వైఎస్ఎంపీపీలు కొపనాతి లలిత నాగరాజు, దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, బాబీ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
शुभाकांक्ष मन जारखंड एमपीडीसी गारु चूसी కాస్త ఇన్స్పైర్ అవ్వగలుగుతూ కూర్చున్నాం. ఆవిడ నడవలేని పరిస్థితిలో కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారికి ఇచ్చిన కార్యదర్శి గారికి ఇచ్చిన మనకి ఇచ్చినట్టే మన పంచాయతీకి ఇచ్చినట్టే కార్యదర్శి గారికి ఎంపీడీసీ గారు రాలేదు పట్టవ ఓకే धन्यवाद ఐపోలవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన గ్రామ పంచాయతీలకు జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మిరియం జ్యోతి, ఎంపీడీఓ ఏ లక్ష్మీరెడ్డి అవార్డులను అందజేశారు. పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి దివంగత నేత నారపరెడ్డి పార్థసారథి ప్రథమ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. వర్ధంతి సభలో పార్థసారథి చిత్రపటానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీకి పార్థసారథి చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జన సైనికులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఫోటో తీసుకోండి. జోహార్ పార్థసారథి గారు, జోహార్ పార్థసారథి గారు, జోహార్ పార్థసారథి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ప్రారంభించారు. వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు, పాఠశాలలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం చేస్తున్న సేవలను మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి శ్రీధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్, అక్కిరెడ్డి సీను, గోపి, వినయ్, సాయి, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకో, ఫోటో కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.